ఇట్లపాల గ్రామంలో ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నిమ్మకల చిన్నరాజప్ప, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండం చంద్రమౌళి ఎన్నికల ప్రచారంలో బోరు పెంచారు. అయితే వేట్లపాలెంలో అధిక సంఖ్యలో కార్యకర్తలతో ఇరువురు అభ్యర్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జగన్ పాలనపై ప్రజలు విసుగు చెందారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది పదంలో నడవాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుకి, ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాస్ కి ఓటు వేయాలని వారు కోరారు. మరి కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు బోర్డు వేయాలని చెప్పి నేను, అలాగే తంగల ఉదయ శ్రీనివాస్ గారు మరి గ్లాస్ గుర్తు వేయాలని చెప్పి ఇద్దరం కూడా ఇవాళ పెద్ద గ్రామం అంటే యాదపల్లి గ్రామంలో ఇవాళ ప్రచారం ప్రారంభించడం, మరి ఇవాళ పెద్ద ఎత్తున అప్పటికే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చేరడం జరిగింది. ఈ గ్రామం 13,000 ఓట్లు, మరి అందరూ కూడా ఏకదాటిగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ లో ఉన్న గ్రామం ఇది. ఇప్పటికే అనేక గ్రామాలు మేము ప్రచారం చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రావటం, స్వాగతం పలకటం కూడా ఉండటం జరుగుతుంది. అలాగే జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున పెద్దాపురం నియోజకవర్గంలో నాయకులు అందరూ కూడా కౌన్సిలర్స్ సర్పంచులు పెద్ద ఎత్తున నాయకులు అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. మరి ఎందుకంటే ఇదంతా కూడా మూమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా మేము ఉన్నాం. కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం జనసేన టీడీపీ ముగ్గురం కూడా కలిసి బీజేపీ కలిసి మేము ప్రచారం చేస్తాం. నాయకులందరూ కూడా ప్రచారం గత 30 రోజులుగా ప్రచారం చేస్తాం. మేటపాలెం ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి రాజప్ప గారు, వాళ్ళ అలాగే తంగెళ్ళ శ్రీనివాస్ గారు జనసేన తరఫున కూటమిలో ఇద్దరు ఘన విజయం సాధించాలని ఇక్కడ ఈవేళ వేటలపాలెం గ్రామంలో ప్రచారం చేయడానికని అందరం కలిసి వచ్చాం. ప్రజలందరూ భారీ ఎత్తున కని విని ఎరగని రీతిలో చేరడం జరిగింది. ఇది చాలు మంచి సంకేతం. అసలు ఘనమైన విజయంతో వీళ్ళిద్దరూ ముందుకి వెళ్తారని, వీళ్ళిద్దరికి సహకరించాలని, వీళ్ళిద్దరికి ఒకటి సైకిల్ గుర్తు పైన, ఒకటి గ్లాస్ గుర్తు పైన నంబర్ 9 తంగెళ్ళ శ్రీనివాస్ గారిది, రెండేమో రాజప్ప గారిది వేసి ఇద్దరిని ఆశీర్వదించి మంచి మెజార్టీతో తీసుకెళ్లాలని, రేపొద్దున వచ్చే ప్రభుత్వంలో మంచి పనులు చేసి పెట్టేలాగా రాజప్ప గారికి శ్రీనివాస్ గారికి మన అందరికి తోడుగా ఉంటారని, మనకు అందుబాటులో ఉండే మనుషులు కాబట్టి వీళ్ళందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాను. కూటమి పర్యటన పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెంలో చినరాజప్ప గారు, అలాగే మౌళి గారు, అలా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ ఇన్ఛార్జ్ గారు అందరం కలిసి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున పర్యటన చేస్తున్నాం. అంటే దీన్ని ఏ విధంగా ఆహ్వానిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గ పాలనని భరించలేక ప్రజలే వచ్చి కార్యకర్తలతో కలిసి ప్రజలే కార్యకర్తలుగా మారి ముందు మమ్మల్ని ముందుండి తీసుకెళ్తున్నారు. అలాగే ఇచ్చిన మేనిఫెస్టో కూడా జగన్ గారు ఏం మేనిఫెస్టో ఇచ్చారనేది పట్టించుకునే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా చేయలేరనే ఒక గట్టి నమ్మకం ప్రభుత్వం ప్రజల్లో ఉన్నది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎన్డీఏ కూటమి ఇచ్చిన బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోని మాత్రం ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. వికారాబాద్